పేరు మీద టీమిండియా చాలా పటిష్టమైన జట్టు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ శిఖర్ ధావన్ అయ్యర్ ఇలా టీంలో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు అయితే బంగ్లాదేశ్ తో విజయాలు అందుకోవడానికి కూడా తెగ కష్టపడుతుంది ప్రస్తుత భారత జట్టు వర్షం కారణంగా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను కోల్పోయిన టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలోనూ వన్డే సిరీస్ ను దక్కించుకోలేకపోయింది మొదటి వన్డేలో లో వికెట్ తేడాతో ఓటమి పాలైన భారత జట్టు రెండో వన్డేలో ఆఖరి బంతి వరకు పోరాడి విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది అయితే ఈ మ్యాచ్ పై ఆశలు వదులుకున్న సమయంలో రోహిత్ శర్మ గాయ క్రీజులోకి వచ్చాడు ఇరవై ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సర్లతో యాభై ఒక్క పరుగులు చేసి అదరగొట్టాడు ఆఖరి ఓవర్ లో టీమిండియా విజయానికి ఇరవై పరుగులు కావాల్సి రాగా పద్నాలుగు పరుగులు రాబట్టగలిగాడు రోహిత్ శర్మ రోహిత్ శర్మ అద్వితీయ పోరాటం కారణంగా దాదాపు మ్యాచ్ గెలిచినంత చేసింది భారత జట్టు రోహిత్ కి మరో రెండు బాల్స్ దొరికి ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోయి ఉండేది అలాగే పద్దెనిమిదో ఓవర్ లో స్ట్రైక్ వచ్చి ఉండే ఖచ్చితంగా మ్యాచ్ ను గెలిపించి ఉండేవాడు అయితే ఈ మధ్య ఓపెనర్ గా విఫలమవుతున్న రోహిత్ శర్మ గాయం కారణంగానైన ఓ మంచి కంబ్యాక్ ఇచ్చాడు ప్రస్తుత టీమిండియా ఓపెనర్ ప్లేస్ లో చాలా మంది పోటీ ఉంది శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ ఇషాన్ కిషాన్ రుతురాజ్ గైక్వాడ్ పృథ్వీ షా లాంటి ప్లేయర్లు ఓపెనింగ్ చేయగలరు కాబట్టి కెప్టెన్ గా రోహిత్ శర్మ మహేంద్ర సింగ్ ధోని లాగా ఫినిషర్ రోల్ కి సెటిల్ అయిపోతే కి విజయాలకు కొదవ ఉండదని అభిమానులు అంటున్నారు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఓపెనర్ గా రోహిత్ శర్మ నుంచి తన రేంజ్ ఇన్నింగ్స్ ఒకటి కూడా రాలేదు పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మ బ్యాట్ నుంచి వచ్చిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే కాబట్టి ఇక ఓపెనర్ గా రావడం మానేసి మహేంద్ర సింగ్ ధోని లాగా రోహిత్ శర్మ ఫినిషర్ గా మారితే బెటర్ అంటూ నెటిజన్ ఇస్తున్నారు ఫినిషర్ గా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ వస్తే ఎక్కువ బంతులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు గాయపడే అవకాశాలు తగ్గుతాయి రోహిత్ శర్మకు మరికొన్నేళ్లు కెరియర్ ను కొనసాగించే అవకాశం ఉంటుందని టీమిండియా ఫ్యాన్స్ తో పాటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా ఇదే బ్యాటర్ అంటున్నారు ఇక ఇదే విషయంపై బీసీసీ లో కూడా చర్చలు జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తున్న సమాచారం లో ప్లేయర్లు ఎక్కువ అవుతుండటంతో యువ ఆటగాళ్లకు టాప్ ప్లేస్ లో స్థానం కల్పించి రోహిత్ లాంటి సూపర్ హిట్టర్ కు ఆరు ఏడు స్థానాల్లో ఫినిషర్ గా కల్పించి వరల్డ్ కప్ కు ప్లాన్ చేసే విధంగా బిసిసఐ దడుగులు వేసే అవకాశం కూడా లేకపోలేదు